ఈ మిషన్ వచ్చేసి మీకు మల్టీపర్పస్ యూజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట కంట్రోల్ ప్యానెల్ అంతా ఒక దగ్గరనే ఉంటుంది మనం ఇక్కడ నుంచి కంట్రోల్ ఈజీగా చేయొచ్చు అనమాట ఈ మిషన్లో ఎలా ఉంటుందంటే మనం విత్ బన్ బట్టి మనకు అది యూజ్ అవుతుంది అనమాట చూడండి మనకు ఆన్ ట్రీట్ చేయగానే అది ఒకసారి మిక్సింగ్ అనేది ఈ విధంగా మిక్సింగ్ చేస్తుంది ఇది అలాగే కాకుండా దీనికి హీటర్ కూడా ఉంటుంది అనమాట దీని మీద కూడా మనం కుకింగ్ కానీ ఫ్రై కానీ చేయవచ్చు అనమాట ఇప్పుడు ఎలా అంటే మనకు ఏదైనా మనకు ఫ్రై చేయాలంటే కూడా ఎక్కువ మోతాదులో ఫ్రై చేయాలంటే దీన్ని ఈజీగా ఫ్రై చేసుకొని ఒక పక్కన ఈ విధంగా ఈ విధంగా ఆపరేట్ చేస్తే మనం ఒక బౌల్లో ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా దీంట్లోనే మనము ఎలా అంటే కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రెడీ టు హీట్గా వచ్చే పౌడర్స్ అన్నీ కూడా ఇందులో ఫిక్సింగ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్లో మనం మన ఇండియన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఒక పెద్ద పెళ్ళిలో మనం ఒక చికెన్ కానీ మటన్ కానీ ఒక హండ్రెడ్ కేజీస్ వరకు ఉండాలంటే మనం పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఉండుతాం కదా అలా కాకుండా ఈ మిషన్లో మనం ఆయిల్ పో చేసేసి మనకు నాన్ వెజ్ అంతా ఇందులో ఫ్రై చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకు హ్యాండిల్ ఎలా మనం చేతులతో ఎలా కలుతామో అది మనకు కష్టం లేకుండా అదే కల్పిస్తున్నాం మనం ఏ మోతాదులో మనం ఉప్పు కారం పసుపు గరం మసాలా ఎలా చేయాలో ఇలా చేసుకోవచ్చు అదే కాకుండా మనం గరం మసాలా కూడా అన్ని రెడీ చేసిన తర్వాత పౌడర్ చేసేసుకొని కూడా ఇలా మిక్సింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకోటి క్యారమేల్స్ అనమాట అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా అదేవిధంగా ఇప్పుడు మన క్రీమ్ బిస్కెట్ల మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అనేది కూడా దీంట్లో మిక్సింగ్ చేసుకోవచ్చు ఇలా రకరకాల ప్రొడక్ట్స్ అనేది దాంట్లో మిక్సింగ్ చేసేసుకొని మనం తర్వాత ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు యూజ్ అవుతుంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి హోటల్స్కి పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసే వాళ్ళకు వంటలు చేస్తుంటారు కదా క్యాటరింగ్ గ్రూప్స్ అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట అయితే దీంట్లో మిషన్ కూడా ఎలా ఉందంటే మనకు ఎయిటీన్ థౌజండ్ నుంచి అవైలబుల్గా ఉందన్నమాట దాని ప్రైజ్ కూడా మనకు పద్దెనిమిది వేల నుంచి ఉంది గంటకు అది వచ్చేసేసి మనకు ముప్పై కిలోల కెపాసిటీ ఉందన్నమాట గంటకు ముప్పై కిలోలు అంటే ఒకసారి ఆలోచించండి అంటే దీంట్లో ప్రైస్ కూడా బట్టేసి మనకు ప్రైస్ చేంజ్ అయినా కుదే మిషన్ ప్రైజ్ మిషన్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట అయితే మనకు బేసిక్ మిషన్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఉంటుంది త్రీ ఫేస్ మిషన్ ఉంటుంది అనమాట మోటార్ అనేది త్రీ ఫేస్ ఉంటుంది ఇక దాన్ని మనం క్వాంటిటీ కూడా మనం ఎలా అంటే మనం కస్టమర్ మనకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ ఇస్తే చేస్తారు లేదంటే మనకు ఇంకోటి ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే దాని మోటార్ కెపాసిటీ కూడా మనకి ఇంట్లో ఉండే కరెంట్ ఉన్నాడు వాళ్ళ సింగిల్ ఫేసా టూ ఫేసా త్రీ ఫేసా ఈ విధంగా ఏ మిషన్ కావాలి ఆ మిషన్ ద్వారా మనము దాని కెపాసిటీ అనేది ఆర్డర్ ఇచ్చి చేపించుకోవచ్చు ఈ విధంగా మిషన్ అనేది మనకు రెడీ చేసి ఇస్తారనమాట కంపెనీ వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు వచ్చేసి మనకు వారంటీ కూడా కొన్ని మిషన్స్ అయితే సిక్స్ మంత్స్ వారంటీ ఉంటాయి కొన్ని త్రీ మంత్స్ వారంటీ ఉంటాయి కొన్ని ఏమో వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అదే కాకుండా ఈ మిషన్ ఎలా అంటే మనకు కురుకురే నాకి స్నాక్స్ ఉంటాయి కదా వీటన్నిటిలో అన్ని ఫినిషింగ్ అయిన తర్వాత గరం మసాలానే మిక్స్ చేయాలి మనం చేతులతోటి ఏదైనా మిక్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేయలేం కదా వాటిని మనం ఒక బౌల్లో కలెక్ట్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ మెషిన్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ మిషన్ గురించి డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్